ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు మీ సొంత వాళ్ళు ఎవరు అని మీరు మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్తారు కానీ అది అబద్ధం మీ సొంత వారు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేది అబద్ధం ఎందుకంటే మీరు మీ రక్త సంబంధుల గురించి చెప్పుకుంటారు ఎవరు సొంత వారు అంటే నా తల్లి నా తండ్రి నా భార్య నా భర్త నా పిల్లలు మా అత్త మామలు మా తాత ముత్తాతలు మా రక్త సంబంధులు అని మీరు చెప్పుకుంటారు నిజంగా వాళ్ళు సొంత వాళ్ళేనా మనవారు మనవారేనా మన ఊరు మన ఊరేనా మళ్ళీ చెప్తాను మనవారు మనవారేనా మన ఊరు మన ఊరేనా మనం చెబుతున్నటువంటి అడ్రస్ నిజంగా మన ఊరే అని మనం ఆలోచిస్తే మనం చెబుతున్నటువంటి సమాధానాలలో వాస్తవం లేదండి ఎవరు సొంత వారు అని అడిగితే మనం చెబుతున్నటువంటి సమాధానాలలో ఎంతవరకు అది నిజం అని మనం ఆలోచిస్తే మన ఊరు అని మీరు అంటారు కానీ ఆ ఊర్లో మీరు ఒకరోజు చచ్చిపోతారు అప్పుడు మీ మీ ఊరు మీ ఊరేనా మా ఊరేంటని అడుగుతారా ఈ జాన్సన్ విక్టర్ ఉన్నటువంటి ఊరు ఈ పక్కదేనండి విజయనగరం కానీ తర్వాత వైజాగ్ వచ్చేసాను వైజాగ్ ఒక 25 సంవత్సరాలు అయింది వచ్చి మీ ఊరు ఏంటంటే విజయనగరం అని అంటాను ఇప్పుడు బైబుల్ నేర్చుకొనకు ముందు చెప్పే అబద్ధం ఇప్పుడు బైబుల్ నేర్చుకున్న తర్వాత నేను మీ ఊరేది ఏ ఊరండి అని మీరు అడిగారనుకున్నాను మాది పరలోకం అండి అంట కారణం నిజంగా మన అడ్రస్ ఒరిజినల్ అడ్రస్ అంటూ ఉంటే అది పరలోకం అది మరి భూమి మీద మనం చెబుతున్నటువంటి అడ్రస్లన్నీ ఏమనుకున్నారు సరైనటువంటి అడ్రస్ కాదు టెంపరీ పర్మనెంట్ అడ్రస్ చెప్పండి అంటారు అప్పుడప్పుడు మరి మన పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని మనం ఆలోచిస్తే పర్మనెంట్ అడ్రస్ ఎక్కడుందో దేవుడే బైబిల్లో రాయించాడు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే దేవుడు ఎక్కడున్నాడు పరలోకంలో తరతరములకు మాకు నివాస స్థలము నీవే అంటే మనది మరో లోకం మనది దేవుడున్న లోకం దేవుని దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళం మనం ఎల్లప్పుడూ ఉండే పర్మనెంట్ అడ్రస్ మనది పరలోకం అయితే ఈరోజు మనం ఏమైపోయామంటే ఈరోజు మన అడ్రస్ ఏంటి అని అడిగితే సరైనటువంటి అడ్రస్ మనం చెప్పలేకపోతున్నాం కారణం అడ్రస్ మర్చిపోయిన వాడిని ఏమంటారు ప్రపంచంలో పిచ్చోడు అంటారు ఈ అడ్రస్ మర్చిపోయిన పిచ్చోళ్ళందరికీ ఎక్కడ ఎక్కడ మరి జాయిన్ చేయాలి మనం పిచ్చాసిపట్లు విశాఖపట్నం అయితే పెదవాళ్ళ తేరు అదే హైదరాబాద్ అయితే ఎర్రగడ్డ ఈ ఎర్రగడ్డలో ఉన్నోళ్ళు ఈ విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పెద్ద పెదవాళ్ళ తేరులో ఉన్నోళ్ళందరినీ ఏమంటామంటే పిచ్చోళ్ళండి పాపం మైండ్ పాడైపోయింది అడ్రస్ మర్చిపోయారండి ఇలా తల్లి ఎవరో చెప్పటం లేదు తండ్రి ఎవరో చెప్పటం లేదు ఎక్కడ పుట్టారో చెప్పటం లేదు ఏ ఊరో చెప్పటం లేదు కనుక అడ్రస్ మర్చిపోయినోండి పిచ్చోడని ప్రపంచం అన్నప్పుడు భూమి మీద బ్రతుకున్నటువంటి మనుషులందరూ ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే మాది పలానా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం కర్నూలు కడప అని రకరకాలైనటువంటి జిల్లాల పేర్లు చెప్పుకుంటూ అసలు సిసలైనటువంటి పరలోకం కోసమే చెప్పలేకపోతున్నారంటే అడ్రస్ మర్చిపోయిన పెద్ద పిచ్చోళ్ళు అంటే ఎవరు మనుషులేనండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ అడ్రస్ మర్చిపోయిన పెద్ద పిచ్చోళ్ళు కనుక ఆ పిచ్చోళ్ళందరినీ ఏం చేయాలి మనం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఆ మెంటల్ హాస్పిటలే BOUI బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఏమనుకున్నారు
ప్రపంచంలో పిచ్చెక్కిపోయి అడ్రస్ మర్చిపోయిన పిచ్చోళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే సరైనటువంటి హాస్పిటల్ ఒక డాక్టర్ నేను. కాబోయే డాక్టర్లు మీరే. ప్రేమైన దేవుని పిల్లారా, ఎక్కడి నుండి వచ్చారో ఏ ఊరు నుండి వచ్చారో అనే సంగతి మర్చిపోయి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ 20 సంవత్సరాల ఈ చిన్న అడ్రస్సే ఇదే మా ఊరు అని మీరు చెప్పుకుంటున్నారు అంటే నిజంగా అది మనం చేస్తున్న పెద్ద పొరపాటు అండి. బుర్ర లేకుండా మనం మాట్లాడతాం. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో మీరు ప్రయాణం చేస్తున్నాడు, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తున్నాడు అడుగుతారు, అండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, మీరు ఎవరండి అని అడుగుతారు. మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? సరిగ్గా ఆడి బుర్ర పగిలిపోయినట్టు సరైనటువంటి మాటలు మీరు చెప్పగలగాలి. ఏమని, మాది పరలోకం అండి అని అనాలి. ఆడు కన్ఫ్యూజ్ అవుతాడు. మీరెవరండి? నేనా? ఆత్మనండి. మరి మీ నాన్నగారు? మా నాన్నగారు దేవుడు అండి. మా నాన్న దేవుడు, నేను ఆత్మ, నాది పరలోకం అని చెబుతుంటే ఆడికి ఏమనిపిస్తుంది? ఏంటి మీరు విచిత్రంగా ఉన్నారు, మీరు పిచ్చోడిలాగా అనిపిస్తున్నారండి అని. పిచ్చోడైతే బ్లాక్ షర్ట్ వేసుకుంటానా చెప్పు బాబు, క్రీమ్ కలర్ ప్యాంట్ మ్యాచింగ్ వేసుకుంటానా చెప్పు బాబు. పిచ్చోడి అయితే ఇలా ఎందుకు తయారవుతాను చెప్పు నాయన. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అన్న అడ్రస్ని మరిచిపోయేటట్లుగా చేసింది దెయ్యం. దెయ్యం అండి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీవు ఎవరో అన్న సంగతి నీకు తెలియకుండా చేసేసిందంటే దీని అంతటికీ కారణం సాతాను. కారణం వాడు ఎక్కడ కట్టాడట, నల్ల గుడ్డ. ఒక మనిషిని ఉరితీసేటప్పుడు కడతారు నల్లగుడ్డ, ఒక మనిషిని ఉరితీసేటప్పుడు వేస్తారు ఒక నల్లగుడ్డ. అలాంటి బ్లాక్ డార్క్ కలర్ గుడ్డ కట్టేసిందండి ఎవరు? సాతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. 2 కొరింథీయులు 4:4 కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసిందటండి. సాతాను ఎంత తెలివైన వాడంటే, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అక్కడే నీకు కట్టింది నల్లగొడ్డ. అందుకే దేవుడు ఏమన్నాడు, దేవుని ఎప్పుడు స్మరించుకోమని దేవుడు బైబిల్లో రాయించాడు? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనంటే బాల్యంలోనే కట్టేసిందండి ఇది గుడ్డ. ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటే నువ్వు దేవుడు వైపోయి దేవుడుగా బ్రతుకుతావో అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఈ దెయ్యం మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందట. నల్ల గుడ్డ వేసేసింది. ఈ గుడ్డ ఎప్పుడు తీస్తుంది అనుకున్నారు? నువ్వు చచ్చిన రోజే నీకు ఈ బ్లాక్ గుడ్డ తీస్తుందండి. అంతవరకు తీయదు నీకు. ఒక ఉరి తీసిన వ్యక్తికి నల్లగొడ్డ వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీస్తారు? ఉరి వేసేసిన తర్వాత అప్పుడు తీస్తారు. అలాగే సాతాను కూడా బాల్యంలో వేసినటువంటి ఈ గుడ్డ ఎప్పుడు తీస్తుంది? నువ్వు చచ్చిపోయిన తర్వాత తీస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడైనా తీసిందో అప్పుడు నీకు తెలిసిపో దేవని ఇదేంటి నేను ఎక్కడికి వచ్చాను ఏంటి, తండ్రిమైన అబ్రహామా ఏంటి, ఎలా తెలిసిపోయింది? గుడ్డ తీసింది. ధనవంతుడికి అప్పుడు తీసింది నల్లగొడ్డ. తండ్రిమైన అబ్రహామా, లాజరు గారు, అసలు ఏంటి సబ్జెక్ట్, ఏంటి స్టోరీ, ఏంటి బ్రతుకున్న వాళ్ళు చెప్తే వింటారనుకుంటున్నారా మీరు? అసలు మీ సంగతులు తెలీదు, నేను పెద్ద మేధావిని ఇప్పుడే. కనుక మనిషికి ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయంటే చచ్చిన మరుక్షణమే తెలిసిపోతుంది. కానీ బ్రతుకున్న వ్యక్తికి బ్రతుకున్నప్పుడే దేవుడు తెలియాలి అని దేవుడు అందుకే దీనికి కూడా నల్లట్టేసాడేమో. లోనున్నది నీకు తెలియాలి. నీ నల్ల ముసుగు, నీ మనోనేత్రాలకు గుడ్డితనం నువ్వు తీసేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచంలో ప్రతి వారు అడ్రస్ మర్చిపోయారు. వాళ్ళు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో,
ఏది సొంత ఊరో ఎవరు సొంత వాళ్ళో అన్న సంగతి మర్చిపోయినటువంటి ప్రపంచానికి వారి మనోనేత్రాలు వెలిగింపజేసేటటువంటి మాటలు ఈరోజు ప్రపంచానికి మనం చెప్పాలి కనుక ప్రపంచంలో ప్రతి వ్యక్తి చనిపోయే ముందు ఒక వాంగ్మూలం ఇస్తారు దానిని ఏమంటారంటే మరణ వాంగ్మూలం అంటారు చనిపోయిన వ్యక్తి చనిపోక ముందు ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి వాంగ్మూలం మరణ వాంగ్మూలం అంటారు కనుక బైబిల్లో ఒక మరణ వాంగ్మూలం చదువుదామండి ఆదికాండం 49వ అధ్యాయము 49 28 నుండి చదువుదామండి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు ఆ వారితో చెప్పినది ఇదే ఎవరు దీవెన చెప్పిన వారికి దీవించను ఆ మొత్తం అందరిని దీవించడట యాకోబు దీవించేసి ఆ ఆర్తరిని వారిని ఆజ్ఞాపించు ఇలాగన్నాడు ఆ ఆ మరణ వాంగ్మూలం అండి ఇస్తున్నాడు ఏమని నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను అని అంటున్నాడండి ఏమండి యాకోబు ఒక మంచి విషయం చెప్పాడు వాళ్ళకి లైట్లు అప్పుడు ఎలిగాయో లేదో కానీ ఇప్పుడు మీకు ఎలుగుతాయి మీ మనోనేత్రాలు ఏమంటున్నాడు నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను హిత్తీయుడైన ఎఫ్రోము భూమి ఎందున్న గుహలో నా తల్లిదండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టిడి ఆ గుహ కనాను దేశమని మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలము హిత్తీయుడకు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనను అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను శారాను పాతిపెట్టిరి అక్కడ ఇస్సాకును అతని భార్యను రెబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టిదిని ఆ పొలమును అందులో నున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను యాకోబు చచ్చిపోతూ ఆ చిట్ట చివరి మాటలు చెప్తున్నాడండి ఏమని కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడట ఆ సంతానాలన్నీ వచ్చాయట యాకోబుకు పుట్టినటువంటి ఆ 12 మంది కుమారులు ఆ 12 మంది పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి చచ్చిపోయే ముందు నేను ఒక నిజం చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏంటో తెలుసా ఇంతకాలం మీరే సొంత వాళ్ళని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏమన్నా తెలుసా నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడండి ఇంతకీ సొంత వాళ్ళను వదిలేస్తున్నాడా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడా పాయింట్ చెప్పండి ఒరిజినల్గా ఆలోచిస్తే సొంత వాళ్ళని వదిలేయాలి కానీ ఏమంటున్నాడు నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు మరి ఇంతకు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు యాకోబు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ పిల్లలందరూ ఎవరు సొంత వాళ్ళ కాదా వాళ్ళు సొంత వాళ్ళై ఉండగా నేను నా సొంత స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఏంటి అంటే ఎంత కాలం మీరే సొంత వాళ్ళని మీరు అనుకుంటున్నారు అసలు ఎవరు తెలుసా సొంత వాళ్ళు నాకు స్వజనులు ఉన్నారు నాకు సొంత వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను కనుక చివరి వచ్చిన చూడండి 20:33 యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించిన తర్వాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను సొంత వాళ్ళ దగ్గర చేర్చబడుతున్నాడా సొంత వాళ్ళని వదిలేస్తున్నాడా బా చెప్పండి సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మరి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు వచ్చిన వాళ్ళు అనుకొని ఉంటారు మేమే స్వజనులం కదా మేమే కదా సొంత వాళ్ళం అసలు మా గురించే చెప్తాడు కదని వాళ్ళు అనుకున్నారు కానీ ఈ భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరణ వాంగ్మూలం ఇచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి మరణ వాంగ్మూలం అంటే ఇదేనండి యాకోబు ఇచ్చిన స్టేట్మెంట్ అండి మన వాళ్ళు ఇస్తారు మరణ వాంగ్మూలం చచ్చిపోయే ముందు పిలుస్తారు కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు ఏమని పిలుస్తారు అమ్మ కూతుర వచ్చి పెద్ద కూతుర చిన్న కూతుర చిన్న కొడుకు పెద్ద కొడుకు అందరినీ రప్పిస్తారు దగ్గరికి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తారు ఏమని అమ్మ మరి నేను చచ్చిపోతున్నాను కనుక ఇగో ఆ చివరి ఉన్నటువంటి ఆ 2 గదులు ఉన్నాయి చూసావు ఆ 2 గదులు నువ్వు తీసుకో ఏమే చిన్న కూతుర నీ మెళ్ళలో ఏది లేనట్టుగా ఉంది అగో అందులో నా తాడు ఉంటుంది ఆ తాడు నీకు ఇచ్చేస్తున్నాను
పెద్ద కొడుకు ఎవరో అర ఎకరం నీకుది చిన్న కొడుక ఈ ఎకరం నీది ఇలాగా ఈరోజు మరణ వాంగ్మూలం పేరట అబద్ధాలు చెప్పి ఆస్తులిచ్చి చచ్చిపోతున్నారే తప్ప ఎక్కడికి వెళుతున్నారు ఎవరు ఎందుకు వచ్చారు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు సొంత ఊరు ఎవరు సొంత వారు అని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు సరైనటువంటి మరణ వాంగ్మూలం ఎవరికి ఇవ్వలేకపోయారండి నిజంగా మరణ వాంగ్మూలం అంటే ఎలాగుండో తెలుసా చచ్చిపోయే ముందు ఒరిజినల్ మరణ వాంగ్మూలం నేను ఇస్తాను చూడండి నిజంగా ఒరిజినల్ మరణ వాంగ్మూలం అంటే ఎలాగుండాలంటే మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలాలి పిలిచి చూడమ్మా నీకా భక్తి లేదు భక్తి తప్ప నీకు భక్తి లేదు మీ ఆయన తాక్కొని తిరుగుతున్నాడు ఆడు కూడా ఎదవైపోయాడు ఆడిని ప్రేమించావు ఎంత డబ్బులు నా దగ్గర గుంజేశావు ఇంత డబ్బులు ఇచ్చినందుకు మీ ఇద్దరు ఏమైపోయారంటే ఒక ఇల్లు లేక పచ్చి పొరంబోకులు అయిపోయారు కనుక మీరిద్దరు నరకానికి వెళ్ళిపోతారే తల్లి కొంచెం ప్రభువుని నమ్ముకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోసం బతకండి అని పెద్ద కూతురు చెప్పాలా చిన్న కొడుకుని పిలిచి ఏమనాలి ఏంటి నీకు ఇంకా 24 గంటలు ఇంక నీకు ఆ కంప్యూటర్ నేటి ఏమండి ఈరోజు తల్లిదండ్రులు ఏమని చెప్పాలి చెప్పండి పిల్లలందరిని పిలిచి ఏమనాలంటే మీకు భక్తి లేదు మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పాలండి నిజమండి కానీ మన వాళ్ళు ఏం చేస్తారు చచ్చిపోయే ముందు ఈ ఆస్తిని ఎలా పంచాలో ప్లాన్ చేస్తారు ఇది కాదండి చెప్పవలసింది నిజంగా నేనే అయితే ఏం చెప్తానో తెలుసా నా పిల్లలకే కానీ ఒకళ్ళ భక్తి లేకపోతే అలాంటి పరిస్థితి రానివ్వను రాదు ఎందుకంటే మా శాలిని వీళ్ళిద్దరు చిన్నోళ్ళే కనుక సరైన బడిలో జాయిన్ చేసేస్తాను ఇక్కడే ఈ రెసిడెన్షియల్ కాలేజీలో హాయిగా వీళ్ళు బైబుల్ శుభ్రం నేర్చుకోవాల్సిందే ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ ఇప్పుడే నేర్పితే వాడు తొలగిపోరు కానీ ఒకవేళ నా పిల్లలే చెడిపోయిన పిల్లలైతే వాళ్ళకి చెప్పేది ఇదే నీకు చూడు ఈ బీఓయూఐలు యాస్తంతా మీకు రావాలంటే మీరు శుభ్రంగా మంచి స్పీకర్లు అయితేనే మీకు ఇస్తాను నిజమండి మీ పిల్లలకు అలాగే అనాలి మీరు ఏమైనా అమ్మ 10th పాస్ అయితే నీకు బండి కొంటాను అనకూడదు నువ్వు ఎంబీటీఏ చేస్తే నీకు బండి కొంటాను నీకు ఎంబీటీఏ చేస్తే నీకు ఇల్లు కొంటాను ఇలాగనాలండి ఇప్పుడు మీ పిల్లలకు మీరు ఎలాగ ఆస్తి చూపించాలి ఇలాగ కానీ మీరు ఆస్తులు ఈ విధంగా మీరు మీ పిల్లలకు ఇవ్వకపోతే ముందే ఆస్తి రాశారనుకోని పిల్లలకి నీకు సరిగ్గా చివర వేస్తాడు నొలక మంచం ఒక గుడిసోటి వేసి ఆ ముసిలి దానికి సిల్వర్ ప్లేట్ ఏమైనా ఉంటే అది వేసేసి ఆ నొలక మంచం మీద దాన్ని పడుకోబెట్టి దానికి కావలసినవన్నిటినీ ఏదో ఇవ్వండి అని చెప్తారండి నిజంగా అండి ప్రపంచంలో ఎంతోమంది తల్లిదండ్రుల్ని అనాథాశ్రయాల్లో జాయిన్ చేసేసారండి తెలుసా మేము రావులపాలెం వెళ్ళాం రావులపాలెం ఒకటి ఉంటుంది సిఆర్సి దాన్ని ఏమంటారు హోము ఏ హోమ్ అది ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ రైట్ 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 ఓల్డేజ్ హోమ్ అని పెట్టారండి ఇంకేడు ఓల్డేజ్ హోమ్ లోనకి వెళ్ళేసారు అంతా గోల్డే మీ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే అమెరికాలో ఉన్నారట పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు తల్లిదండ్రులు అందరూ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు ఎందుకున్నారు వీళ్ళు ముందే ఆస్తి రాసేశారు మీకు చెప్తున్నాను మీరు రేపు చచ్చినంత వరకు రాయకండి నిజమండి మీరు రాయకండి వాళ్ళు నమ్మకండి మీరు భక్తిగా ఉంటేనే మీకు ఆస్తి లేకపోతే మీకు పాస్తే ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు ప్రపంచంలో ప్రతి వారు తమ పిల్లలకు ఆస్తులు రాసేయటం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అమ్మ చచ్చిపోతే ఈ ఆస్తి అంతా నాకేని అనుకోవటం వల్ల ఈరోజు తల్లిదండ్రులు నడిచినటువంటి బాటలోనే పిల్లలు కూడా నడవటం వల్ల అందరూ కట్టకట్టుకొని వెళ్ళిపోతున్నది ఏ ఊరు అనుకున్నారు సొంత ఊరికి వెళ్ళడం కాదండి సొంత ఊరు కాని ఊరికి వెళ్ళిపోతున్నారు ఏంటది పాతాళం పాతాళానికి వెళ్ళిపోతున్నాను పాతాళం సొంత ఊరా సొంత ఊరండి కాదు సొంత ఊరు కాని ఊరికి వెళ్ళిపోతున్నారు కారణం చిన్ననాటి నుండి సరైనటువంటి పాఠాలు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తమ పిల్లలకు చెప్పకపోబట్టి అలా జరుగుతుందండి కనుక యాకోబు చచ్చిపోతూ తమ పిల్లలకు చెప్పాడండి ఏమని నేను నా స్వజన దగ్గరికి వెళ్ళిపోతున్నాను తర్వాత వారికి ఆజ్ఞాపించిట్లను నేను నా స్వజన యుద్ధకు చేర్చబడుతున్నాను నా సొంత వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే మనకు ఎలాగుంటుందండి
ఆనందం అండి, ఆనందం. మేము మీటింగ్కి వెళ్తాం, మీటింగ్కి వెళ్ళిన తర్వాత మాకు చాలా పెద్ద లాడ్జీ తీస్తారండి, చాలా కాస్ట్లీ లాడ్జీ. మా ఇంట్లో లేని పరుపులు అక్కడ ఉంటాయి, మా ఇంట్లో లేని సుఖం అంతా అక్కడే ఉంటుంది. సరైనటువంటి ఏ బోల్డ్ క్యారేజీలు వస్తాయి, అందరూ ఏమండి ఏడు తింటారు చెప్పండి, ఏడు తింటారు చెప్పండి అని తీసుకొచ్చి అక్కడ పడతారు. కానీ మాకు ఎలాగుంటుంది తెలుసా, ఎప్పుడు విశాఖపట్నం అక్కిపాలు వెళ్ళిపోదామా అని ఉంటుంది. ఎందుకు, మా ఇంటికి రాగానే మాకు మాకు ఎలాగా అనిపిస్తుంది అంటే, అబ్బా మా ఇంటికి వచ్చాం బాబు, చాలా హ్యాపీ. శుభ్రంగా లుంగి కట్టుకొని ఇలా మంచం మీద పడుకొని, అవసరమైతే రిమోట్ కంట్రోల్ టీవీ ఆన్ చేస్తూ, అవసరమైతే బైబుల్ చదువుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని, మన ఇంటికి వెళ్ళిపోతే మనకు సుఖం ఉంటుందని మనం అనుకుంటున్నప్పుడు, మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతేనే మనకు ఆనందం ఉంటుందని మనం అనుకునేటప్పుడు, నిజంగా సొంత వాళ్ళు ఎవరని చెప్తున్నాడండి ఇతను, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంతకీ స్వజనులు అంటే ఎవరు చెప్పాడు, ఏమని, అబ్రహాము ఇస్సాక్ అటండి, ఆ 31వ వచనం అక్కడే వారు అబ్రహాము అతని భార్యను శారాను పాతిపెట్రి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్రి, అక్కడే లేను పాతిపెట్టిదిని. అబ్బా నాకు ముందు ఉండి మరణించినటువంటి నా వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళందరూ చచ్చిపోయారు లేరని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. నా స్వజనుల దగ్గరకు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడనమాట యాకోబు చచ్చిపోయి? ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశిలో. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. మరి పరదేశిలో ఉన్నాడు అబ్రహాం అంటే నేను నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగుంటుంది? మీరు మీరు మీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగుంటుంది? దుఃఖంగా ఉంటుందా? అమ్మ మా అమ్మ దగ్గరకు వచ్చాను బాబు, మా అన్నయ్య, మా అక్క, మా పిన్ని, మా బాప, మా చింతపండు, మీరేమనుకుంటే చెప్పండి. మన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోవంటే ఎంత సంతోషం చూడండి. అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎందుకు? స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఎంత ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయంటే, పరదేశిలో లాజరు చచ్చిపోయి వెళ్ళిపోయాడటండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు చచ్చిపోయి? అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయాడట. ఏంటి అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోవలసిన అవసరం ఏంటి చెప్పండి? నిజంగా లాజరు చచ్చిపోయిన మరుక్షణమే అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడంటే అబ్రహామును ఏమని అనుకుని ఉంటాడు? అబ్బా నా తండ్రి, సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాను. రొమ్మును ఆనుకోవడం అంటే అర్థమేంటి? ఇలాగైతే మీకు బాగోదు. భార్య కౌగిలించుకుందంటే ఏంటి అర్థమేంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. భార్య కౌగిలించుకుందంటే ఎంత ప్రేమ ఉంటుందో. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడంటే అర్థమేంటి? అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమవుతున్నాడట? నెమ్మది పొందుచున్నాడు అని ఉందండి బైబిల్లో. లాజరు ఏమవుతున్నాడు అని ఉంది చూడ, చదవండి లోకస్ సువార్త 16:25 వచ్చిన లాజరు కష్టము అనుభవించడానికి జ్ఞాపకం చేసుకో. అయితే ఇక్కడ ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు. అబ్బా ఏమవుతున్నాడటండి లాజరు గారు? నెమ్మది పొందుతున్నాడట. అంటే మనం సొంత వాళ్ళ దగ్గరికి వస్తే ఎలాగుంటుంది? మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, శుభ్రంగా జబ్బలు కాళ్ళు తెగిపోయి అనుకోండి, తెగిపోగానే బాబు ఇంక వద్దు బాబు నన్ను ఎలాగని మా ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. ఎందుకు? ఇంటికి వెళ్ళిపోయింది అంటే అమ్మ మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, ఇంక వీళ్ళందరి దగ్గరికి నేను వచ్చానంటే నాకు ఎంతో ధైర్యం అని, రోగంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సొంత వాళ్ళు ఉంటే ఎంత మంచి ట్రీట్మెంట్ ప్రారంభమవుతుందో, ఎంత ఆనందం అయితే ఉంటుందో. పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత, అబ్రహాము రొమ్మును వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతున్నాడట ఇతను లాజరు? నెమ్మది పొందుతున్నాడట. అంటే నెమ్మది అంటే ఎలాగుండి ఉంటుంది? హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశిలో ఉన్నారు. ఆ పరదేశిలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఏమంటారు అబ్రహాం దగ్గరికి వచ్చి, లాజరు దగ్గరికి వచ్చి? బా లాజరు ఏటవే నిజంగా కురుపులతో ఉన్న దేవుణ్ణి నిందించకుండా కుక్కలు వచ్చి నాకుతున్నా నీ భక్తేటి నాయన, నీ భక్తేటి? అబ్బా నిజంగా మీకు ఎంత భక్తి అండి, మాకు నిజంగా మంచి మంచి భోజనాలు మేము టేబుల్ మీల్స్ చేసాం, మీ ఫ్లోర్ మీల్స్ రొట్టె ముక్కలతో మీరు ఆకలి తీర్చుకున్నారు. అసలు ఏటి ఇలాంటి జీవితం దేవుడు మీకు ఇచ్చినా దేవుడు మీరు నిందించలేదు ఏటి? బా నీ భక్తి గొప్ప భక్తి అయ్యా, నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివి అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలాగుంటుందండి పరదేశిలో? అదండి నెమ్మది.
అంటే సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినంత తెలగుంటుంది. జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే మా అమ్మ ఏడ్ చేసేసి ఇది బట్టలన్నీ ఇప్పేసి శుభ్రంగా నూనె రాసి తలకు రాసేసి ఒంటికి రాసేసి వీపుకు రాసేసి కాళ్ళుకు రాసేసి ఇవన్నీ ఒళ్ళంతా కూడా పట్టేస్తుంటే ఏమనిపిస్తుంది, అమ్మ అమ్మ దగ్గరకు వచ్చాను ఆయన అని అనుకొని అక్కడ ఉన్నంత ప్రశాంతత, ఆ ఆనందం, డాక్టర్ దగ్గరకు కూడా లేనంత ధైర్యం మన తల్లిదండ్రులు మన సొంత వాళ్ళ దగ్గర ఎలాగైతే ఉంటుందో. పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత పరదేశిలో ఉన్నటువంటి మరి అబ్రహాము గారు కానీ అక్కడ ఉన్నటువంటి నీతి మంత్రులు కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగుంటుంది అనుకున్నారు, వీళ్ళందరి దగ్గర స్టోరీలు ప్రారంభమైపోద్ది. దావీదు గారి గురించి ఒక స్టోరీ, అవ్వగారు ఎక్కడున్నారు, అమ్మ ఏమమ్మా ఎక్కడ నీ సంగతి ఏంటి అని అంటే అవ్వ ఆదాము వీళ్ళందరి స్టోరీలు ఆలోచించండి ఒకసారి చెప్పండి. నిజంగా మనం ఇప్పుడు ఈ కాలంలో చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు, పౌలు గారు ఉంటారు, అపోస్తలు ఉంటారు, దావీదు, మోషే, వీళ్ళందరూ ఉంటే ఏంటి మీరేనా మోషే, మీరేనా దావీదు, మీరే సంసోను, మీరేనా, ఆలోచించండి అక్కడికి వెళ్ళి ఎంత స్టోరీ. యేసుప్రభు ఆలస్యమైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ప్రేమను బట్టి వాళ్ళందరి మాటలను బట్టి ఈ స్టోరీలు అన్నిటిని బట్టి ఎలాగుంటుంది, అబ్బా సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాను రా బాబా, లేక వచ్చేసాను రా అని ఎంత ఆనందం అనిపిస్తుందో. ఇలాంటి ఆనందం భూమి మీద బతుకున్నప్పుడే తెలుసుకున్నటువంటి యాకోబు పిల్లలందరికీ చెబుతున్నాడు పిలిచి, ఏమని, మీకు నేను ఒక మరణ వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను, నేను ఒక విషయం చెప్పాలి, ఏటో తెలుసా, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను. ప్రేమైన దేవుని పిల్లరా, మనల్ని విడిచి వెళ్ళిపోయారు చూశారు నీతి మంత్రులు, వాళ్ళు ఎవరనుకున్నారు, వాళ్ళు సొంతోళ్ళండి. అబ్రహాం అంటే మనం ఏమనుకోవాలి, అతనేనండి మా సొంత వాళ్ళు, ఏంటి మీ సొంత వాళ్ళు ఎవరండి అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పాలి, మా సొంత వాళ్ళు అండి దావీదండి అని అనాలా, మీ సొంత వాళ్ళు ఎవరండి అంటే మా సొంత వాళ్ళు ఏబిలండి, ఏబిలంటే ఎవరండి, మీది ఏ కులం అండి, ఏ మతం అండి అని చెప్తారు, మా వాళ్ళు కులం గట్టా ఏం లేదు బాబు, మరి మీ మొదటి మానవుడు ఎవరండి అంటే మరి మీ సొంత వాళ్ళు అంటే మా ఆదాం గారు అండి, తెలుసా మీకు అదినా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటేనండి పిచ్చున్నోడు పిచ్చి వదిలేస్తుందండి. నిజమండి, మీరు రాబో తరాల్లో ఇలాగే మాట్లాడాలా, న్యూస్ పేపర్ వాడు కూడా అదే ప్రకటించాలా, ఈనాడులో కానీ వార్తలో కానీ ఈ బీఓఈలో ఉన్నోళ్ళందరూ వీళ్ళు ఏదో గ్రహాంతర జీవుల్లాగా ఉన్నారు, రకరకాలైనటువంటి వివరాలు ఇస్తున్నారు, వీళ్ళ సంగతి ఏంటో మాకు అర్థం అవడలేదు అనుకొని అన్ని ఛానల్స్ అన్నీ పిచ్చెక్కుపోవాలండి. మేము వేరే లోకానికి చెందిన వాళ్ళం, మాది వేరే లోకం, మా సొంత వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళిపోవాలి, మాకు 60 ఇయర్స్ దాటిన తర్వాత మాకు బెల కొట్టేస్తారు, మేము వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతాం అని ఇలాంటి విషయాలు చెప్పవలసినటువంటి క్రైస్తవులు ఏది చెప్పాలో అది చెప్పకుండా మా ఊరు మా జిల్లా విశాఖపట్నం అని దాని మీద పాఠం అంతే కదండి, స్కూల్ పాఠాలు ఎలాగుంటాయి, ఇలాంటి పాఠాలేనండి. ఎక్కడ ఊరి పేర్లు చెప్తున్నారే తప్ప అసలు సిసలైనటువంటి మీ సొంత ఊరు అంటూ ఉంటే అదేది పరలోకం. సొంత వాళ్ళంటే వీళ్ళు అనుకుంటున్నాం, వీళ్ళందరూ పెద్ద యాక్టర్స్, వీళ్ళు వీళ్ళందరూ ఎవరు, నటన, ఈ లోకపు నటన అన్నాడు, వీళ్ళందరూ ఎవరు, నటించడానికి వచ్చిన వాళ్ళు, నటించిన వాళ్ళు ఒరిజినల్ ఎందుకు అనుకుంటున్నారు. ఈ విషయం యేసు ప్రభు తెలిసిపోయి యేసు ప్రభు ఒక డైలాగ్ కొట్టాడు, మత్తయి సువార్త 12:47 చూడండి, ఈ డైలాగులు మీరు కొట్టవలసిన డైలాగులు ఇవి మీవి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు ఇగో మీతో మాట్లాడాలని వచ్చారు, ఇగో మీ సొంత తమ్ముళ్ళు సొంత తల్లి వచ్చింది అని అనగానే అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినోడికి బుర్రబద్దలు కొట్టాడట, ఏమని, ఏడు బాబు చూడండి ఏమైనా బాగుందండి, యేసుప్రభు అంటున్నాడట ఎవరు నా తల్లి, నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పారు, పెద్ద యాక్టింగ్కి వచ్చింది ఈవిడి, నన్ను కనాలని తల్లి పాత్ర పోషించడానికి ఈవిడు వస్తే ఒరిజినల్ అంటావేటి, నాకు తమ్ముళ్ళుగా ఉండాలని వచ్చి తమ్ముళ్ళుగా యాక్షన్ చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు నా తమ్ముళ్ళు అయితే నా తమ్ముళ్ళు అంటున్నావేటి, వీళ్ళందరూ తమ్ముళ్ళుగా యాక్టింగ్ చేయడానికి వచ్చారు, ఈవిడ తల్లిగా యాక్టింగ్ చేయడానికి వచ్చింది కనుక ఎవరు నా తల్లి అట అంటే యేసుప్రభు పిచ్చెక్కిపోయింది అంటారా, నిజంగా మాట్లాడుతున్నాడు అంటారా,
మనోనేత్రాలు వెలిగిన వాడి మాటలు ఎలాగుంటాయంటే ఇలాగుంటాయి. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు మీరు? ఎవరు నా తల్లి? ఆహా, మోదవలసి వెళ్ళిన తర్వాత ఇక బాగా పెరిగింది అంతే కదండి. ఎవరు నా భార్య అనగానే ఆవిడ అట్లా కడ తీస్తా సరిగ్గా. బాబు ఇతను బీవోయూకి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా ఎందుకో మెదడు దెబ్బ తినేసిందండి, కొంచెం ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళని అంటారు. ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి? యశ్ప్రభువారు అంటున్నారు, ఎవరన్నా తల్లి, ఎవరన్నా సహోదరులు అని చెప్పి అబ్బా శిష్యులు చేయి చేపాడటండి. ఇదిగో నా తల్లి, ఇగో పేతురు ఉన్నాడా ఇతనే నా తల్లి, ఇగో యోహాను ఉన్నాడా ఇతనే నా సహోదరుడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యు వాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అబ్బాబ్బాబ్బా ఏటండి బాబు చెప్పాడు. నిజంగా అండి, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఉన్నది ఉట్టినట్టుగా బోధిస్తారో ఆళ్ళండి మీకు అన్ని అంటే. చిరంజీవి కాదండి ఓయ్, అన్నంటే నక్సలెట్లు కాదు, అన్నంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తి అన్న. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు తమ్ముడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆమెనండి తల్లి అండి. ఎవరు తల్లి అనుకున్నారు? మీ తల్లి, మీరు మీ తల్లి అనుకుంటే మీరు పొరపాటండి. నిజంగా మా అమ్మ మా అమ్మే కాదండి, ఎందుకంటే మా అమ్మే నా కొంప ముంచిందండి. విచిత్రం ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మా నాన్న పాస్టర్ అయినా మా అమ్మ పాస్టర్ అమ్మైనా వాళ్ళు క్రైస్తవులైనా నాకు ఏ రోజు కూడా బైబిల్ చెప్పలేదండి. పోను మీరు ఏమైనా చెప్పేసారేమో ఒక్కసారి సాక్ష్యం ఇవ్వండి. మీ తల్లిదండ్రులు ఏం చెప్పారు మీకు? ఏం చెప్పారండి? ఈ బీఓయూఐకి వచ్చిన తర్వాత చెప్పుంటారేమో కానీ ఆ ముందు ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి లైట్లు ఎలగలేదండి. నిజంగా మా తల్లిదండ్రులు నాకు బైబిల్ చెప్పలేదు, నాకు ఏం నేర్పించలేదండి. అసలు దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఏ లోకం, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలు ఏ తల్లిదండ్రులు చెప్పరండి. కారణం తల్లిదండ్రులు చెప్పే ఒకటే, ఇగోరా మీ నాన్న, నేను అమ్మని, మీ అక్క, మీ తమ్ముడు, చెల్లి, వీళ్ళందరిని ఉద్దేశించుకునే పాట కట్టానండి. తల్లిని, తండ్రిని, అన్న, చెల్లిని నీకోసం ఆ దేవుడే ఇచ్చాడు. చూసావా, తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు. ఇది తెలుసా, తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు. అది తండ్రిలో ప్రేమను ఉంచాడు, అది తండ్రిది కాదు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే. ప్రేమను చూపాడు ఇలా, ప్రేమను చూపాడు ఇలా, చెప్పకపోతే ఎలా? నీకు తల్లి ప్రేమ చూపించాలని తల్లిని ఇచ్చాడు, తండ్రి ప్రేమ చూపించాలని నీకు తండ్రిని ఇచ్చాడు, తమ్ముడు ప్రేమ చూపించాలని అన్న ప్రేమ చూపాలి, చెల్లి ప్రేమ చూపించాలని బంధువులు, వీళ్ళందరి పాత్రలు ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఎందుకు దించాడు? ఇవన్నీ ఎందుకు దించాడంటే ఇవన్నీ కూడా నువ్వు పొందాలని. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఉన్నాయి? దేవుల్లో ఉన్నాయి. దేవుడు అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని భూమి మీద ఉన్న తన పిల్లలు అనుభవించాలని. ఇంతమందిని పుట్టిస్తే ఏళ్లను చూసి దేవుణ్ణి మర్చిపోతావా? అందుకే పాటలో చరణం గమ్మత్తు కట్టాను. ఏమని ఇచ్చాను? సృష్టినే కలిగించాడు, ఆహారం అందించాడు, వడ్డించాడు, తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు. సృష్టినంతా దేవుడు ఇస్తే తల్లి దైవం అంటావా? ఇంకోటి ఏదో రాశాను అంటే, తల్లి తండ్రి ప్రేమ, ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా? ఇంత దేవుని మరిచిపోయా? అయ్యో ఇక అంత బొరలేదా? ప్రేమతో కొట్టడం అంటే అదే. విచిత్రం చూడండి, అసలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి తెలియదండి. సినిమాలో వాడికి కూడా తెలియక ఈ పాట కట్టలేదేమో అనుకున్నాను నేను. లేట్ అయితే ఇంకెవడని కాపీ చేసేస్తాడేమోనని క్షణంలో రాసేసానండి ఆ పాట అంతాను. అంతే కదండి, ఈ తల్లి, తండ్రి, అన్న, చెల్లి వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? వీళ్ళందరూ కూడా ఈ ప్రేమను చూపించాలని ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి.
ఇవన్నీ చూపించమని చెప్పింది ఆయనైతే అతన్ని మర్చిపోయి మా మమ్మీ మా డాడీ మా అత్త మా పిన్ని అని ఇళ్లతో నిండిపోతావా? వీళ్ళందరూ ఎవరనుకున్నారు? పెద్ద యాక్టర్స్ గనుక ఈ విషయం తెలిసినటువంటి యేసుప్రభు వారు అంటున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళు నా చెల్లెళ్ళు, వీళ్ళు నా తల్లి అని మీరు అనుకుంటున్నారు కదా. లేదు నాయన, చెప్పిన నీ మనోనేత్రం నీకు నేను వెలిగించాలనుకుంటున్నాను. వచ్చినోడికి చెప్పాడండి ఏమని, ఇదిగో వీళ్ళు ఉన్నారు చూశారు, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్న వీరే, ఆ వీరే నా తల్లి నా తండ్రి అని అన్నాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మీకున్నది ఒక చెల్లో ఒక అన్నో ఒక్కో ఒక చెల్లో ఏమో కానీ నాకున్నది మాత్రం కొన్ని వేల మంది అన్న చెల్లెలు ఉన్నారు. ఎవరాళ్ళు? మీరే, మీరేనండి. మీరందరూ ఎవరు? అన్న చెల్లి అక్క తమ్ముడే. మీ అందరు ఎవరు? దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించి వీరే నా తల్లి అన్నారు. కనుక యేసు ప్రభుకి తల్లి మరియమ్మ అనుకోగలరు మీరు? నువ్వు యేసు కోసం బ్రతికితే నువ్వు కూడా యేసు ప్రభుకి తల్లివే, యేసు ప్రభుకు నువ్వు చెల్లివే, యేసు ప్రభుకు నువ్వు తమ్ముడివే. నిజమండి, నిన్ను కూడా ఏమన్నా యేసు ప్రభు మా తమ్ముడండి అని అనాల, అంతేనా? ఏమన్నా నేను చూసి సుందరరావు గారిని చూసి యేసు ప్రభు ఏమనాలి? మా తమ్ముడండి, పౌలు గారు బ్రదర్ అండి, అంతే కదండి. పౌలు గారు ఎలాగుంటుందో ప్రసంగాలు, సుందరరావు గారు ప్రసంగాలు అలాగుంటాయి. అందుకు యేసు ప్రభు ఏమంటారు? దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించి వీరే నా తల్లి నా సహోదరులు అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు సొంత వాళ్ళు చెప్పండి? ఎవరు సొంత వాళ్ళు? మీరేనండి సొంత వాళ్ళు. నిజంగా మేమెంత సొంత వాళ్ళమో మీరెంత సొంత వాళ్ళు అన్న సంగతి మీకు తెలియాలి అంటే 18వ తేదీ తేలిపోద్ది. నిజమండి, 18వ తేదీ ఇది విడిచిపెట్టి వెళుతున్నప్పుడు మీ ముఖంలో చూస్తా అప్పుడు ఫీలింగ్. ఇప్పటికే మీరు మీ కుటుంబాలన్నింటినీ మర్చిపో ఉంటారు ఇక్కడికి వచ్చి. కారణం ఈ వాతావరణం, ఈ క్లాసులు, ఈ వాక్యాలు ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందంటే, బాబు 10 రోజులు పెట్టారు కానీ పరలోకానికి వెళ్ళేంత వరకు ఇదే ఇలా కంటిన్యూ అయిపోతే, ఈ శవాన్ని ఇలాగ గోతులోకి తీసుకొని వెళ్ళిపోతే, ఆత్మ ఈ పాకలో నుండి ఇలాగ పైకి పంపి వెళ్ళిపోతే హాయిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, నిజంగానరా? ఈ భూమి మీద శరీరాలతో ఉన్నటువంటి మనమే ఇలాంటి ఆనందాన్ని పొందినప్పుడు శరీరాన్నే విడిచిపెట్టి ఆత్మలుగా ఉన్న పరదేశంలో ఉన్నటువంటి ఆనందం ఎంత బాగుంటుంది. ఈ విషయం యాకోబుకు అర్థమయ్యి మరణ వాంగ్మూలం ఇచ్చాడు పిల్లలకి ఏమని, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పరదేశంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ తర్వాత మీరు వచ్చేయాలి, మీరు కూడా వెళ్ళిపోవాలి అని ఇలాంటి బోధలు చేసింది అబ్రహాం ఇస్సాకు చేస్తే ఇస్సాకు యాకోబు చేశాడటండి. అందుకే దేవుడు ఏమని చెప్పుకున్నాడట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనమా, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని. స్వదేశం వెతుకుతున్నారటండి. ఎవరు? అబ్రహాము ఇస్సాకు యాకోబు ఏ దేశం వెతుకుతున్నారట? స్వదేశం, సొంత ఊరికి వెళ్ళిపోవాలి. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారి గురించి సిగ్గుపడేటండి. అబ్బా, మీ మీ దేవుడని అని దేవుడు చెప్పుకోవాలంటే మీరు భూమి మీద ఏమని చెప్పుకోవాలి? మా సొంత ఊరు పరలోకం అని చెప్పుకోవాలి. మా సొంత ఊరు, మా సొంత వారు పరదేశంలో ఉన్నవారని మీరు చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏమని చెప్పుకుంటాడు మిమ్మల్ని గురించి? నేను వారి దేవుడిని అనిపించుకుంటాకు దేవుడు దేవుడు సిగ్గుపడ్డాటండి. నేను వారి దేవుడిని అని అంటాడట. అంటే దేవుడు ఇప్పుడు ఈ కాలంలో ఏమని అంటాడు? నీ పేరు చెప్పి అనాలి. ఏమని? నేను సుందరరావు దేవుడను, అంతేనా? నేను జాన్సన్ దేవుడను, నేను మీ దేవుడిని అని ఆయన చెప్పుకోవాలి. దేవుడు మీ దేవుడని చెప్పుకోవాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నమాట? నువ్వే. క్యారా పీడి సుందరరావు అని ఎలాగైతే నా దగ్గరకు వస్తుంది ఉత్తరం. దేవుడు కూడా ఏమన్నాడు? అబ్రహాము దేవుడు అని అన్నాడు. అంటే నా అడ్రస్ చెప్పాలంటే క్యారఫ్ ఎవరు? అబ్రహాం అన్నాడండి. కనుక దేవునికి అడ్రస్గా మీరు ఉండాలి అంటే
మీకు ఒరిజినల్ అడ్రస్ తెలియాలి, పర్మనెంట్ అడ్రస్ తెలియాలి. ఈ పర్మనెంట్ అడ్రస్సే పరలోకం అండి, ఆ మహాలోకం. ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి మీరు ఈ లోకంలో ఈ 60 సంవత్సరాల చిన్న జీవితంలో మీరు భూమి మీద తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ఈ పాత్రలన్నీ మీరు పోషించడానికి వచ్చారంటే ఇదంతా పెద్ద నటన, ఇదంతా నాటకం. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:31 ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టు ఉండాలట. ఏలైనగా ఈ లోకపు నటన, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి నటన అటండి. వీళ్ళందరూ నటన, యాక్టింగ్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ యాక్టింగ్. కనుక మీ అమ్మని చూడగానే నువ్వేమనుకోవాలి, బా బాలే చేస్తున్నావు అమ్మ నువ్వు. ఈ రోజు నుండి ఒకసారి కళ్ళు మూసుకొని అనుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి మీ నాన్నదగ్గరికి వెళ్ళి ఆహా అంతే కదా, నీ వాక్యం చూసిన తర్వాత నీకేమనిపించాలి మనసులో? నీ లైట్లు వెలిగితే మీ అమ్మని చూడగానే ఏమనిపించాలి నీకు? అమ్మా అని అనుకోకూడదు. మనమేమని అనుకుంటాం, ఇప్పుడు నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అమ్మా 10 రోజులు అమ్మ అమ్మ ఏమైపోయింది తెలుసా అని. ఇవి నాటకాలు. దోమలు కుట్టిస్తాయి, పైన వర్షం పడింది, చలి ముక్కు పట్టిసింది, జలుబు చేసింది, ఈ కథలు చెప్పకూడదు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళగానే నీకు అర్థమైపోవాలి, ఈవిడ నా తల్లి. నిజండి, ఈ రోజు నుండి మీరు అలాగే ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఎవరండి అంటే, ఈవిడ కొంచెం మా అమ్మలాగా యాక్షన్ చేయడానికి వచ్చిందండి ఈవిడ. మరి మీ నాన్న ఇతను ఎవరని అంటే, అతన్ని ఇలా చూడగా నీకు ఒక్కసారి ఊహించుకోండి, మీ నాన్నే మీ తమ్ముని చూడగానే అక్క అనగానే నువ్వేమనుకోవాలా? రే ఏట్రా నువ్వు ఇలాగా, బైబిల్లో ఉన్నదండి ఈ లోకపు నటన. నటన గతించి ఉన్నదంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి, యాక్టర్స్, యాక్టర్స్ అండి వీళ్ళందరూ. నటనలో ఉన్నోళ్ళందరినీ ఒరిజినల్ అనుకోవడం ఏమైనా బాగుంటుందా చెప్పండి? ఏమండి ఇక్కడ మన దెయ్యం పాటలో యాక్షన్ చేసినటువంటి సుధా గారు ఉన్నారా? ఇక్కడ లేడట, గేట్ దగ్గర ఉన్నాడండి. అతను మాంత్రికుల్లాగా గడ్డాలు మీసాలు జుత్తు తైలించుకొని అందరూ వేషం కట్టాడు. వేషం కట్టినప్పుడు ఏమనుకోవాలి మనం? మాంత్రికి వేషం కట్టాడని అనుకోవాలి తప్ప ఇతనే మాంత్రికుడు అని అంటారా? మీరందరూ ఏమనుకున్నారు? మీరు ఆడవేషం కట్టారు, మేము మగ వేషం కట్టాం, కొంతమంది తల్లి వేషం కట్టారు, ఆ వేషంలో మళ్ళీ మరొక పులేశం, వాళ్ళ తల్లి వేషం కట్టింది, ఈవిడ తండ్రి వేషం కట్టాడు. ఈ పాత్రలన్నీ ఎంతవరకు ఈ భూమి అనే వేదిక మీద నీకు 60 సంవత్సరాల ఈ పాత్ర ఉన్నంత వరకు ఈ పాత్ర అంతా నువ్వు పోషించాలి. ఈ పాత్ర అయిపోయిన తర్వాత నీకుంది అది అసలు శిశులైనటువంటి లోకం, అక్కడికి వెళ్ళిపోవాలి, స్టేజ్ దిగిపోవాలి, ఈ భూమిని విడిచిపెట్టేయాలి. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన లోకం పరలోకం అయితే ఆ లోకంలో ఉన్నదే నీ ఒరిజినల్ తండ్రి అయినటువంటి దేవుడైతే, ఆయన యెహోవా అయితే, మీ పెద్దన్న యేసుప్రభు అయితే, ఆ రెండవ అన్నీ ఆ పరిశుద్ధాత్మ దేవుడైతే, సొంత వాళ్ళు అక్కడుంటే ఈయన్ని పట్టుకొని మా అన్న మా తమ్ముడు అనుకొని వీళ్ళను సంతోషపరచాలని, వీళ్ళను చూడాలని, నీ బంధువుల కోసం నీ బంధాల కోసం నువ్వు ఎవరిని వదిలేసావు? దేవుణ్ణి వదిలేసావు. వీళ్ళే సొంత వాళ్ళని, మనం వీళ్ళ కోసం ఆలోచిస్తూ మన ఉన్న డబ్బంతా వీళ్ళకే ఖర్చు పెడుతున్నామే తప్ప దేవుడి కోసం ఇస్తారా చెప్పండి? తల్లికి బాగులేకపోతే 100,000 రూపాయలు ఖర్చు పెడతావు, పిల్లలకు బాగులేకపోతే 100,000 రూపాయలు ఖర్చు పెడతావు. దేవుని గురించి ఇవ్వాలంటే ఎప్పుడైనా దేవుడికి డబ్బులు ఇస్తారండి? ఇవ్వరండి. కనుక దేవుడి పరిస్థితి ఎలాగుంటుందంటే నీచంగా ఉంటుంది. అదే హైందువులు కానీ వినాయక చవితి చేశారంటే ఎలాగుంటుందండి? అబ్బా రోడ్డు అంతా లైటింగ్ లేనండి, నాకు ఎంత మనసు గాయమైపోతుంటుందంటే, దసరా వచ్చిందంటే బుర్ర పిచ్చెక్కిపోతుంటుంది నాకు. దసరా వచ్చిందంటే ఊరంతా లైట్లే, వినాయక చవితి వచ్చే ఊరో కంద ఊరంతా లైట్లే. అదే మనం మీటింగ్ పెట్టామండి, ఆరిపోయిన దీపం అల్ల అక్కడ, వంగిపోయిన కర్ర ఎక్కడ, ఈ కమ్మల పాకు ఎక్కడ, ఎందుకు అలాగుంది, ఎందుకు లేట్ అయిపోయింది చెప్పండి?
యాభై లక్షలు ఉంటే ఫ్లోర్ పడిపోద్దటండి. ఈ యాభై లక్షలు లేదు, అడగని మీ దగ్గర లేదా? ఉంది, మనం ఇవ్వం. అర్థం? ఎందుకు అనుకున్నారు? మేము కొనుక్కొని చెయ్యాలనుకున్నామండి అని అనుకుంటున్న కారణం, మనం మన కోసం ఆలోచించుకుంటున్నాం కనుక మనకి ఇంకా లైట్లు వెలగలేదు. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎటు ఈ లోకపు నటన ఇదంతా గతించేస్తుంది, వీళ్ళందరూ వదిలేస్తారు. నా భార్య, నా పిల్లలు, వీళ్ళందరినీ మనం అనుకుంటున్నాం కదా, ఓసారి మనం చచ్చిపోతే అప్పుడు తెలిసిపోద్ది, అప్పుడని తెలిసిపోద్ది. భర్త చచ్చిపోయిన మరుక్షణమే శవాన్ని అలాగ లేపుతున్నప్పుడు ఈవిడ అప్పుడు మరొక పాత్ర పోషిస్తుంటుందండి. అంతేనా? భర్త చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? శవాన్ని ఆ పైకి లేపుతారు. అప్పుడు ఈవిడ వచ్చేస్తారు, ఆపండి, తీసుకెళ్ళకండి. ఆవిడ వెంటనే నిజంగా తెలివైన వాళ్ళు అయితేనండి, నాలా టోడైతే టక్ అని పెట్టి దించేస్తాను, అదే తీసుకో అని. నిజమండి, ఈ సీన్లు అన్ని దగ్గర జరిగితే భలేకుండండి. ఆపండి అని ఏ ఆడదే అని, బాబు ఇప్పుడు ఆపితే దించేస్తారా బాబు, నా పాత్ర అంతా దెబ్బైపోద్దని. అక్కడ ఓవర్ యాక్టింగ్, అబ్బా పోన్లే అమ్మా రేపు తీసుకెళ్తాను పోను అందరూ ఉంచుకొని అన్నది అనుకోండి, మళ్ళా పిలుస్తుందండి, రారా పిలిచి ఏమంటాడు, పోరా. అయిపోయిందండి, అయిపోయిందండి. నిజంగా అంటే చచ్చిపోయినప్పుడు శ్మశానంలో కాలుస్తున్నాడు మీరు చూసారో లేదో, చెవులు తగ్గొట్టేస్తారండి, ముక్కులకి కటింగ్ ప్లేట్తో లాగేస్తారు తెలుసా. ఎందుకు? సున్నితంగా చేస్తారేటి, ఎలాగ చచ్చిపోయింది కదా ముక్కు అనుకుంటే దాన్ని మళ్ళీ లాగుతారు. అసలు ఈ మధ్యన చెవులు ఎక్కడ కుట్టించడం లేదు ఆడవాళ్ళు, ఎక్కడొకటి అంటే టక 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 టక. మొన్న ఒక శవానికి అలాగే తీశారండి, దడదడదడలు ఆడించాడు. ఎందుకు? మనం చచ్చిపోగానే మన ఆస్తులు అన్నీ కావాలి, కానీ మన వాళ్ళకి అవసరం లేదు. మనం అవసరం లేని వాళ్ళ కోసం మనం ఎంత ఆలోచిస్తే, మనకు అవసరమని ఇంతమంది ఇచ్చిన దేవుని గురించి ఆలోచించకపోతే దేవుడు ఏమనుకోవాలి చెప్పండి. కనుక మన సొంత ఊరు అంటే పరలోకం, మన సొంత వారు అంటే దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి పిల్లలు, దేవుని కోసం బ్రతికి మరణించినటువంటి పరదేశిలో ఉన్నవాళ్ళు. మన సొంత తండ్రి అంటూ ఉంటే ఆయన యెహోవా దేవుడు, మనందరికీ అన్న అని చెప్పుకోవాలంటే అది ఒక యేసుప్రభువే. వీళ్ళే మన సొంత వాళ్ళు తప్ప భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ సొంత వాళ్ళు అంటే పొరపాటు. వాళ్ళు భూమి మీదకి యాత్రికులుగా వచ్చారు, నటించటానికి వచ్చారు. ఈ నటనలో నువ్వు నటించవలసినది కాదు, నువ్వు దేవుని పాత్ర పోషించాలి. భక్తిగా నటించకు, దేవుల్లో ఉన్నట్టు నువ్వు నటించకూడదు, దేవుని దగ్గరకు వచ్చి నటించకూడదు, ఇంట్లో మాత్రం నటించవచ్చు మీ ఆవిడే. అంతే కదండి, దేవుని దగ్గర నటించకండి, ఇంట్లోనే మాత్రం భార్యలు నటించవచ్చు, భర్తగా నటించవచ్చు, పిల్లలు నటించవచ్చు. ఇంట్లో ఉండవలసింది నటన దేవుడి దగ్గర ఉండవలసింది ఒరిజినల్. బాగా ఆలోచించాలి, మళ్ళా చెప్తాను రెండోసారి, ఇంట్లో నటించవాలి, నటించాలి గుళ్ళో కాదు. దేవుడి దగ్గరకు వచ్చి అతను దేవుడే అయితే అని చిన్న చిన్న యాక్షన్లు చేయడం, ఉత్తు కుదిరే దొంగేడు ప్లే ఆడడం, మోకరించి ప్రార్థనలు చేయడం, ఇవన్నీ ఏంటనుకున్నారు? నటన. రొట్టె వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా చూసారా చర్చిలో రొట్టె వస్తుంది అనుకోండి, అబ్బా ఎలాగైపోతారంటే శవ వెళ్ళినట్టు ముఖం పెట్టేసి. ఏమి ఫీలింగ్ అమ్మా తండ్రి, మరి రోడ్డు మీద ఎందుకు అడగకుండా? రోడ్డు మీద మాత్రం ఇలా చిలకట్టేస్తావు, రొట్టె వచ్చినప్పుడు మాత్రం చితగ్గొట్టేస్తావు, అక్కడెందుకు నటన? ఎలాగున్నావు ఉండు, అది రొట్టే కదా, అది రొట్టెను కానీ ఏసు ప్రభు శరీరం లాగా కడకడ కడకడ ఆడిపోవడం ఎందుకు? ఒరిజినల్ ఎక్కడ ఉండాలి? ప్రతిరోజు ఉండాలి. కనుక ఇంట్లో మీరు మీ ఆవిడ దగ్గర ఏదో ఓవర్ యాక్టింగ్ చేయండి పర్లేదు, ఇంటి దగ్గర నటించాలి, దేవుని దగ్గర జీవించాలి, జీవించాలండి. కనుక మనం దేవుని దగ్గర జీవించడానికి వచ్చాం, ఎవరి దగ్గరైనా నటించండి కానీ దేవుని దగ్గర నటించకండి. దేవుడు నరుని పై వేషము, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ వేషం చూడనని అన్నాడు. నువ్వు నా కోసం బ్రతికితేనే అది చూస్తాడు.
నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటేనే అది చూస్తాడు. నీ కుటుంబం అంతటిని దేవునిలో నువ్వు ఉంచితేనే నిన్ను అది చూస్తాడు. ఇలాంటి ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరు అని వాస్తవం ఎవరైతే చెబుతారో వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఈ లోకాన్ని ఎప్పుడో ఒకరోజు వదిలి వెళ్ళిపోవాలి. నిజంగా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎప్పుడో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఆయన అడుగుతారు, అమ్మా ఏం చేసావు, నువ్వేం చేసావు, నేను చేశాను తండ్రి, నేను ఒక ఏర్పాటు చేశాను, ప్రపంచంలో ప్రతి మనిషి బైబిల్ని నేర్చుకోవాలని ఒక మంచి బైబిల్ కాలేజీ నేను కట్టాను, అక్కడ ఎప్పుడు కూడా బోధించుతున్నది అంతా బైబిలే, ఇలాంటి కార్యక్రమం చేశానని నువ్వు చెప్పాలి. దేవుని గుర్తుంచుకునే పని చెయ్యాలి నువ్వు. దేవుడు మర్చిపోకూడదండి, లోకం మర్చిపోలేని పని నువ్వు చేయాలి. ఒక విషయం చెప్పేటప్పుడు, ఒక విషయం చేసేటప్పుడు నువ్వు ఏదైనా దేవుని కోసం చేసావంటే ప్రపంచం అంతా కూడా తరతరాలు చెప్పుకోవాలి. అలాంటి సరైనటువంటి పనులు చేయాలి. రాత్రి దెయ్యంపాట చూశారు, నేను చచ్చిపోయినా యేసుప్రభు వచ్చినంత వరకు ఆ దెయ్యంపాట చితగొట్టేస్తుందండి, నిజమండి. అన్న నా దగ్గరకు వచ్చి అంటున్నారు, బాబు పాస్టర్ల పరువు తీశారు బాగానే ఉంది, ఏదో మోసం చేస్తున్న మాంత్రికులు కూడా వదలరా, నిజమండి. దేవుడు మర్చిపోయేటటువంటి మర్చిపోలేని కార్యక్రమాలు నువ్వు చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా, లోకం లోకానికి వచ్చిన తర్వాత నటించలేదు, శిలువ మీద యాక్షన్ అని అనలేదు. అదే విజయ చంద్ర అయితే ఏమంటాడు, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే మీకు మెల్లి కొట్టండి. యేసుప్రభు జరగదండి, డైరెక్ట్ అండి, డైరెక్ట్. అది జీవించేశాడండి, ప్రాణం ఇచ్చేసాడండి, సొంత వాళ్ళ కోసమండి, వీళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోదామని. కనుక యేసు ప్రభువుకి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంత ఒరిజినల్గా జీవించినప్పుడు మీరు కూడా దేవుని దగ్గరకు అనేక మందిని తీసుకొని రావడానికి మీరు జీవించండి, ఇంట్లో నటించండి. మన ఒరిజినల్ అంతా ఎక్కడుంది, అక్కడుంది, ఇంట్లో ఉన్నవన్నీ డూప్లికేటే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.